ఓసిడి అనేది ఒక మానసిక అనారోగ్యం. అనవసరంగా ఆలోచనలు పదే పదే పునరావృతం కావడం దీని ప్రధాన లక్షణం. ఏదైనా జరిగిపోతుందేమోనని భయపడడం లాంటి లక్షణాలు సహజంగానే తల్లిదండ్రులను కంగారు పెడతాయి. కానీ ఇది ఒక చిన్నపాటి మానసిక సమస్య మాత్రమే అని తెలుసుకోవాలి. అనుమానం రాగానే డాక్టర్ను సంప్రదిస్తే దీని లక్షణాల ఆధారంగా డాక్టర్లు వ్యాధిని నిర్ధారించి అందుకు తగిన చికిత్స అందిస్తారు. అదలాగో ఇప్పుడు చూద్దాం. ఒక పని చేయకపోతే ఏదో జరిగిపోతుందనే భయం కొంతమంది పిల్లల్ని అదే పనిగా వెంటాడుతూ ఉంటుంది. తన వస్తువులను పోగొట్టుకున్నట్టు భయపడతారు. తాను చేసిన పని నైతికంగా తప్ప ఒప్ప అని మీమాంసంలో పడిపోతారు. ఇలా అదే పనిగా ఒకే ధోరణిలో ఉండిపోవడం ఓసిడి బాధితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి పని పదే పదే చేయడం వీళ్ళలో ఉండే మరో ధోరణి. ఇంట్లో అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని అనేక సార్లు చెక్ చేయడం, ఒక చోట ఉన్న వస్తువులన్నింటినీ మళ్లీ మళ్లీ లెక్క పెట్టడం, కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకపోవడం గుర్తిస్తే ఖచ్చితంగా పిల్లవాడు ఓసిడితో బాధపడుతున్నట్లు భావించాలి. యూజువలీ ఓసిడి పెద్దవాళ్ళలో అయినా చిన్నవాళ్ళలో అయినా అంటే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా యూజువలీ ఇలాంటివన్నీ రావచ్చు. ఓసిడి అని ఫస్ట్ డయాగ్నోస్ చేయడానికైనా అది ఓసిడి అని చెప్పి అనటానికైనా సో దానికంటే ముందు ఏంటంటే దాన్ని గుర్తించడం అనేది చాలా అవసరం. ఓసిడి అది అవునా కాదా లేకపోతే, ఎందుకంటే ఓసిడిలో విపరీతమైన భయం ఉండొచ్చు, అంటే పిల్లల ప్రవర్తనను మనం గుర్తించాలి ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఓసిడిలో ఒక ఇంట్రూజివ్ థాట్స్ అనేవి కంటిన్యూస్గా అంటే వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలియదు వాళ్ళకి. సో అది ఎలా చేయాలో తెలియక దానికి ఆందోళన చెందుతుంటారు. విపరీతమైన భయం కూడా కలుగుతుంటుంది పిల్లల్లో. సో వాళ్ళ ఫంక్షనింగ్లో ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎట్లా అంటే పిల్లడు స్కూల్కి వెళ్ళే పిల్లలైతే వాళ్ళ చదువులో డిక్లైన్ అవ్వచ్చు. అంటే ఏంటి, అకాడమికల్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు డిక్లైన్ అవ్వచ్చు. అంటే అటెన్షన్ టీచర్స్ క్లాస్లో చెప్తున్నప్పుడు వినకపోవచ్చు, ఆర్ ఫ్రెండ్స్ ఏవైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండొచ్చు, అందరిలో కలవకపోవచ్చు, ఇంకా ఏదన్నా అవుతుందేమో, నేనేమైనా వాళ్ళని హామ్ చేస్తానేమో అని చెప్పి ఒక భయం ఉండొచ్చు. అలాగే చేస్తున్న పనినే మళ్ళీ రెపిటేటివ్గా చేయొచ్చు. అంటే ఇక్కడ థాట్స్, ఇమేజెస్ కావచ్చు, ఆర్ లేకపోతే రెపిటేటివ్ బిహేవియర్స్ కానీ ఇలా మనం తరచుగా అలాంటి పిల్లల్లో చూస్తుంటాం. సో ఇక్కడ పిల్లల్లో ఇలాంటివి రిపిటేటివ్ బిహేవియర్స్ కనపడుతున్నాయి అండ్ వాళ్ళు బాగా ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ అకాడమిక్ కూడా ఆ ఇంపాక్ట్ అనేది కనపడుతోంది, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డిక్లైన్ అవుతోంది, ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళని ప్రాపర్గా మనం గుర్తించి ఆ తర్వాత వాళ్ళకి సహాయం ఇస్తే తప్పకుండా వాళ్ళు దీని నుంచి బయటపడగలరు. 3 ఏళ్ల వయసులోనే పిల్లల్లో ఓసిడి లక్షణాలు మొదలు కావచ్చు, కానీ సాధారణంగా 10 నుంచి 12 ఏళ్ల వయసులో స్పష్టంగా కనబడతాయి. పిల్లల మాటల్ని బట్టి కూడా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇతరులు ముట్టుకున్న వస్తువులు ముట్టుకోకపోవడం, కుర్చీలు బల్లాల మీద పాత్రల మీద అదే పనిగా తట్టి శబ్దాలు చేయడం, పరీక్ష పెడితే చాలా ఎక్కువసేపు సమయం తీసుకోవడం, ఏదైనా మర్చిపోతానేమోనని అనేక మార్లు మళ్ళీ గదిలోకి వెళ్లి రావడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. చేతికి మాటికి బాత్రూంకి వెళ్లి చేతులు కడుక్కోవడం, ఏదైనా అర్థం కాకపోతే దాన్ని పట్టుకు కూర్చొని ఇంకో సబ్జెక్టులోకి మారకపోవడం కూడా ఓసిడి బాధితుల లక్షణాలే. పిల్లల్లో అంటే ఏవైనా వాళ్ళ రెగ్యులర్గా అంటే డైలీ ఫంక్షనింగ్లో ఏవైనా మార్పులు ఉన్నాయా లేదా, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడం ఏమైనా అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఏమైనా తగ్గిపోయింది, ఆర్ లేకపోతే ఎవరితోనైనా విపరీతంగా భయపడ్డము, అందరిలో కలవకపోవటము, ఆర్ లేకపోతే చిన్న చిన్న వాటికి ఆందోళన చెందటము, ఏదైనా ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఒక కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం అటెన్షన్ చూపించకపోవటము, స్నానంకే వెళ్ళి అరగంట గంట అయినా బయటికి రాకపోవటము, ఇట్లాంటివి మనకి బిహేవియర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్కడో అక్కడ మనకి వాళ్ళ బిహేవియర్లో వాళ్ళ మాటల్లో కమ్యూనికేషన్లో మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా కానీ వాళ్ళు దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక అన్ప్లెజెంట్ ఈ థాట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో, ఇంట్రూజివ్ థాట్స్ ఏవైతే వస్తుంటాయో, ఏదో హాని జరగబోతోంది, ఏదో హామ్ జరగబోతోంది, నేను దీని నుంచి ఎలా బయట
బయటికి రావాలి అని ఒక్కొక్కసారి పిల్లలు షేర్ కూడా చేసుకోరు అంటే ముభావంగా ఉంటారు ఎవరికైనా చెప్తే కూడా ఏమన్న అవుతుందేమో అని చెప్పి అంటే నెగటివ్ ఎవాల్యుయేషన్స్ నెగటివ్ థాట్స్ రావటము వాళ్ళల్లో అండ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి విపరీతంగా ఇంట్లో ఉంటూ చాలా భయపడ్డము ఊరుకూరికే ఫోన్స్ చేయడము అంటే ఇలాంటివన్నీ గుర్తించడమే కాకుండా ఎందుకు జరుగుతోంది ఒక్కొక్కసారి పేరెంటల్ కాన్ఫ్లిక్ట్స్ వల్లనే అవ్వచ్చు ఆర్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ పిల్లల్లో ఆర్ లేకపోతే పేరెంట్స్లోనే ఇంతకుముందు ఎక్కడైనా సరే జెనెటికల్గా ఏదైనా హిస్టరీ ఉంటే కూడా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఏదైనా సివియర్ క్రానిక్ హెల్త్ కండిషన్స్తో బాధపడుతున్న పిల్లల్లో ఆ తర్వాత దాని నుంచి కోపం అవ్వలేక ఒక్కొక్కసారి ఇలాంటి ఓసీడీ లక్షణాలు కొంతవరకు ఇవ్వచ్చు సో కారణము ఒక్కటి అని చెప్పటానికి ఉండదు ఎందుకంటే కారణాలు చాలా అయ్యి ఉండొచ్చు సో మనం గుర్తించి అలాంటి ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్సర్ నుంచి పిల్లల్ని బయటికి తీసుకోగలిగితే దే విల్ బి ఫైన్ నిజానికి ఓసీడీకి కారణమేంటో ఖచ్చితంగా తెలియదు మెదడులో రసాయనాల అసమతుల్యత కారణం కావొచ్చని అభిప్రాయం ఉంది కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా తల్లిదండ్రులు విడాకులు తరచూ ఇల్లు మారడం స్కూళ్లు మారడం లాంటివి జరిగినా ఈ సమస్య తలెత్తవచ్చు కొన్నిసార్లు ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు డాక్టర్ లేదా సైకియాట్రిస్ట్ లేదా మానసిక వ్యాధి నిపుణులు పిల్లలను రకరకాల ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాధి నిర్ధారిస్తారు ప్రధానంగా థెరపీ ద్వారా చికిత్స చేస్తారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఆలోచన విధానంలో మార్పు తెస్తారు పిల్లాడిలో ఉన్న ఒత్తిడి తగ్గిస్తారు భయం పుట్టించే వాతావరణం కల్పించి దాన్ని పోగొట్టడం ద్వారా సమస్య పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో కొన్ని మందులు కూడా సూచిస్తారు వీటి వల్ల ఓసీడీ తగ్గకపోయినా ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తుంది ఓసీడీ సమస్యకు ఇన్ఫెక్షన్ కారణమైతే యాంటీబయాటిక్స్ ఇస్తారు ఓసీడీ లక్షణాలు ఉన్న పిల్లల్లో అదే పెద్దవాళ్ళల్లో చిన్న పిల్లల్లో ఎక్స్ప్రెస్ చేసే విధానం అంటే మనకి పిల్లల్లో యూజువల్లీ మనకి ఇది ఫస్ట్ గుర్తించిన తర్వాత వాళ్ళతో నెగటివ్ థింకింగ్ ఎక్కడైతే ఉంటుందో థింకింగ్ ఎర్రర్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనం డీసెన్సిటైజ్ చేయాల్సి ఉంటుంది అంటే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ సిబిటీ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ప్లేఫుల్గా చేయాలి వాళ్ళకి పెద్దవాళ్ళకైతే అంటే థెరపీటిక్ ప్రాసెస్ మనం ఒక సిస్టమాటిక్గా స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అలాగే పిల్లల్లో వచ్చేటప్పటికి ఆ థెరపీ ప్రాసెస్ అనేది కొంచెం మార్పులతో వాళ్ళకి ప్లేఫుల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఇలా ఉంది అని తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అండ్ వాళ్ళు వేరియస్ సైకలాజికల్ అసెస్మెంట్స్ అనేవి చేస్తారు అంటే ఏంటి వాళ్ళ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి ఎలాంటి భయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే వేరియస్ సైకలాజికల్ టెస్ట్ అంటే సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ అని అట్లాగే వేరే కొన్ని టెస్ట్లు అన్ని టీఏటి అని చెప్పి ఇట్లా కొన్ని టెస్ట్లు చేస్తారు చేసిన తర్వాత దాన్ని బట్టి థెరపీ అనేది ఇండివిజువల్ నీడ్స్ ప్రకారం డిజైన్ చేయటం అంటుంది మోస్ట్లీ అయితే ప్లేఫుల్ వేలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు సిబిటీ ప్రాసెస్ ఉంటుంది అలాగే సైకియాట్రిస్ట్ని తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ని కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దెన్ ఓసీడీ అనేది కొంతవరకు పిల్లల్లో తగ్గించే అవకాశం ఉంటుంది పిల్లల్లో కనబడే మానసిక సమస్యల్లో ఓసీడీ చాలా ముఖ్యమైనది అతిగా భయపడుతూ రకరకాలుగా ఊహించుకోవడం కొంతమందిలో కనపడితే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం ఒక పని సంతృప్తికరంగా పూర్తయ్యేదాకా ఇంకో పనిలోకి మారలేకపోవడం లాంటి సమస్యలు దీని లక్షణాలు వీలైనంత త్వరగా గుర్తిస్తే థెరపీ ద్వారా నయం చేయడం వీలవుతుంది మెదడులో రసాయనాల అసమతుల్యత తగ్గించే మందులు కూడా పనిచేస్తాయి.